డిపిఆర్. టీడీపీకి కంచుకోటలా మారిన నియోజకవర్గాల్లో ఒకటైన విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ఎవరు హీరో అన్న దానిపై ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి రెండు ఎన్నికల్లోనూ టీడీపీ విజయ డంకా మోగించింది. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. టీడీపీ దూకుడుకు బ్రేక్ వేయాలని వైఎస్ఆర్సీపీ, జనసేన పోటాపోటీగా ప్లాన్ చేస్తున్నాయి. తూర్పు సెగ్మెంట్లో రాజకీయాలని ఉత్కంఠగా మార్చేస్తున్నాయి. విశాఖ నగర పరిధిలో ఉన్న నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం ప్రత్యేకమైంది. స్థానికులు కానివారిని ఆదరించి అందలం ఎక్కించిన ఘనత ఆ నియోజకవర్గ ప్రజలది. మెజారిటీ ఓటర్లుగా ఉన్నవారు తమ సామాజిక వర్గానికి చెందిన వారిని కాదని, టీడీపీకి పట్టం కట్టిన వైనం ఇక్కడ ఓటర్లది. దినసరి కూలీలు, మత్స్యకారులు, బీసీలు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో యాదవులు డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్నారు. ఎంవీపీ కాలనీ అతిపెద్ద టౌన్షిప్గా గుర్తింపు పొందింది. ఆరిలోవ బడుగులు నివసించే ప్రాంతం, పెద్ద జాలరిపేట మత్స్యకారుల ప్రాంతం, ఇవన్నీ తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. 2009 లెక్కల ప్రకారం 256,776 మంది ఓటర్లు విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభావం, ప్రజారాజ్యం దూకుడు ఉన్న 2009 ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ బాబు ఘన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి 44,233 ఓట్లు పోలవ్వగా, సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 40,202 ఓట్లు పొందారు. కాంగ్రెస్ పార్టీ 38,098 ఓట్లు సాధించింది. కేవలం 4,031 ఓట్ల మెజారిటీతో మొదటిసారి ఇక్కడ టీడీపీ గెలుపొందింది. పీఆర్పీ, కాంగ్రెస్ పార్టీలు గణనీయమైన ఓట్లు పొందటంతో టీడీపీ తన ఓటు షేరుతో విజయం సాధించిందని అప్పట్లో విశ్లేషకులు అంచనా వేశారు. ఈ 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు 1,624 ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. ఆయన సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ 52,741 ఓట్లు వద్దే ఆగిపోయారు. టీడీపీకి 30% అధికంగా ఓట్లు దక్కాయి. ఫలితంగా తెలుగుదేశం అభ్యర్థి మెజారిటీ 47,883 ఓట్లకు చేరుకుంది. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి నియోజకవర్గంలో డిసైడ్ ఫ్యాక్టర్గా ఉన్న యాదవ కులానికి చెందినవారు అయినప్పటికీ వాళ్లు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపటం ఆశ్చర్యపరిచింది. జనసేన అధినేత పవన్ ప్రచారం, బీజేపీతో పొత్తు టీడీపీకి సహకరించాయని ఫలితాల తర్వాత రకరకాల విశ్లేషణలు వచ్చాయి. వాటితో పాటు సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి ప్రజలతో మమేకమయ్యే తీరు సైతం టీడీపీ ఓటు బ్యాంకును గణనీయంగా పెంచిందనే టాక్ ఉంది. గెలుపు తథ్యం వెలగపూడి రామకృష్ణబాబు గారికి. కారణం, వెలగపూడి రామకృష్ణబాబు గారు చేసినటువంటి పని విధానం కానీ, ప్రజలతో మమేకమైనటువంటి తీరు కానీ, పేద బడుగు బలహీన వర్గాల్లోనే అతను చూపించే చొరవ కానీ, లేదా వార్డుల్లోనే తన పాదయాత్ర ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడంలో కానీ, లేదంటే సంక్షేమ అభివృద్ధి ఫలాలు బడుగులకి, బడుగు బలహీన వర్గాల వారికి చేరువయ్యే దిశగా, అంటే ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల్ని మరి బడుగు బలహీన వర్గాలకి చేరువయ్యే దిశగా పడినటువంటి కష్టం కానీ, మరి ఇది కాకుండా సంక్షేమ ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, ఈ రెండాటిని కూడా మాత్రం సమపాల్లోని ప్రజలకి చేరువ చేసినటువంటి భాగంగా అతను ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి ఇది. 2019 ఎన్నికల్లో ఎలాగైనా విశాఖపట్నం నగర నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పాగా వేయాలని చూస్తోంది. తాజా ఎమ్మెల్యే రామకృష్ణబాబు గతాన్ని తవ్వి అతను నేరచరితుడు అని ప్రచారం ప్రారంభించింది. పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి తన పాదయాత్రలో వెలగపూడిపై నిప్పులు చెరిగారు. వంగవీటి మోహనరంగ హత్య కేసులో వెలగపూడి 6 నిందితుడని ఆరోపించారు. ఈ ఆరోపణలపై వెలగపూడి సైతం కౌంటర్ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే గతంలో చేసినటువంటి పాపాలు, ఆయన హత్యలు, ఆయన ఒక హంతకుడు, ఒక నేరస్తుడు, వంగవీటి మోహనరంగ కేసులో 5వ ముద్దాయి. అటువంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ విశాఖపట్నానికి 30 సంవత్సరాల కిందట పారిపోయి విశాఖపట్నంకి వచ్చి తలదాచుకొని పోలీసులకు దొరకకుండా ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకుని తన గతాన్ని ప్రజలు ఎక్కడ తెలుసుకుంటారో అన్నటువంటి ఉద్దేశంతో గతాన్ని కప్పిపెట్టి ఆంధ్ర కేసులు నా మీద కొట్టేశారు. విజయవాడలో రాజకీయ కారణాల వల్ల కేసు కూడా
పదిహేను సంవత్సరాల క్రితం రంగారెడ్డి జిల్లా కోర్టులో కొట్టేయటం జరిగింది. మొన్న సమైక్యాంధ్ర కేసులు కూడా కొట్టేయడం జరిగింది. నా మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్లో కేసు ఒకటే పెండింగ్ ఉంది. ఆయన చెప్పిన కేసులు ఏమన్నా ఉంటే నేను ఇమీడియట్గా వాళ్ళ ఎంపీలు ఇచ్చినట్టు దొంగ రాజీనామాలు చేయను, శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటా. నిరూపించలేకపోతే ఆయన శాశ్వతంగా రాజకీయాలను తప్పుకుంటారా అని అడగండి మీరు విజయసాయిరెడ్డి గారు. కేసులు ఉన్నాయి, కొట్టేశారు. నేను నిర్దోషినని కోర్టు తేల్చింది. నా మీద ఒకటే ఎయిర్పోర్ట్ కేసు ఉంది. ఈసారి ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ నుండి సౌమ్యుడు సేవా కార్యక్రమాలతో అందరికీ అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్న తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్నే బరిలో నిలవనున్నట్లు టాక్. రెండుసార్లు ఓటమి పాలైన శ్రీనివాస్ విషయంలో నియోజకవర్గ ఓటర్లు సానుభూతితో ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం భావిస్తోంది. సేవా దృక్పథం ఉన్న వ్యక్తిని ఒకసారి గెలిపించాలన్న ఆలోచనలో ఓటర్లు ఉన్నట్లు భావిస్తోంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక క్యాడర్ ఉన్నటువంటి పార్టీగా గ్రౌండ్ స్థాయిలో పూర్తిగా బూత్ కమిటీలతో పాటు ప్రతి కమిటీని కూడా నిర్మించుకొని ఒక అద్భుతమైన పార్టీగా ఈరోజు ఆవిర్భవించింది. కాబట్టి గతంలో కంటే ఇప్పుడు మేము భిన్నంగా ఎలక్షన్ చేయగలుగుతాం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం గెలవబోతుందన్న విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. టీడీపీ పాలనపై వ్యతిరేకత, ఎన్డీఏ కూటమి నుంచి వైదొలగి ఒంటరిగా పోటీ చేయటం, జనసేన ఎఫెక్ట్, బీజేపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో అవన్నీ టీడీపీ విజయానికి అడ్డంకులుగా మారతాయని జగన్ వర్గం భావిస్తోంది. ఇదే జరిగితే సిట్టింగ్ ఎమ్మెల్యే దూకుడుకు ముక్కుతాడు వేసినట్లే అనేది వైఎస్ఆర్సీపీ ప్లాన్. సార్లు అసెంబ్లీకి విశాఖపట్నం నుంచి ఈ స్థానిక ఎమ్మెల్యేని పంపించడం జరిగింది. ఆయన స్థానికంగా ఉన్న ఒక సమస్యను కానీ ఒక ఇంటిని కానీ లేకపోతే ఒక ఏ ఒక్కదాన్ని కూడా చేసినటువంటి పరిస్థితి ఆయనకి లేదు. కనీసం ఆయన మైకి పెట్టుకుని మాట్లాడిన కూడా మాట్లాడని పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు రాన రోజుల్లో అటు యూనివర్సిటీ కావచ్చు, ఇటు దేవస్థానం సమస్య కావచ్చు, అటు రెవెన్యూ సమస్య కావచ్చు, సుమారు 100 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి బానోజీ నగర్, కేరం కాలనీ, మద్దిరిపాలెము, అలాగే పెదవాళ్ళ ఇవన్నీ కూడా రెవెన్యూ గ్రామాల్లో ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ లేదు. సో ఖచ్చితంగా రేపు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము 100% అవన్నీ కూడా చేస్తాం. ఒక రైతు బజార్ కానీ, ఒక జూనియర్ కాలేజ్ కానీ, ఒక మత్స్యకార గ్రామంలో కనీసం ఒక ఇల్లు కానీ నిర్మించినట్టు కానీ ఎక్కడా లేవు. సో అంత విఫలమైనటువంటి ఎమ్మెల్యే మనం ఎక్కడ చూడలేదు. తూపు లేకపోవడం వల్ల ఇవాళ ఆరులో ప్రాంతం వాటర్ గిలగలు ఆడేస్తూ ఉన్నారు ప్రజలు, తాగునీరు కొల్లేక ఇబ్బంది పడుతున్నారు. మరి ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉన్నందుకు విశాఖపట్నం ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం 2వ స్థానంలో నిలబడడానికి, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి 100,000 ఓట్లు దాటడానికి కారణమైన వాటిలో పవన్ ఫ్యాక్టర్ కాదనలేని సత్యం. ఆయన స్థాపించిన జనసేన ఈసారి ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగటంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జనసేన విజయం సాధిస్తుందా లేదా ఓట్లు చీల్చి అధికార ప్రతిపక్షాల్లో ఎవరో ఒకరి తలరాతను మారుస్తుందా అనే ఉత్కంఠ నియోజకవర్గ వాసుల్లో ఉంది. ప్రస్తుతానికి అభ్యర్థుల వేటలో జనసేన బిజీగా ఉంది. తాజా రాజకీయ వాతావరణాన్ని చూస్తుంటే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో హ్యాట్రిక్ కోసం టీడీపీ తీవ్రంగా శ్రమిస్తోంది. గెలిచిన ప్రతిసారి కూటమిగానే విజయాలు సాధిస్తూ వచ్చిన తెలుగుదేశానికి తాజా రాజకీయాలు ఎంతవరకు సాయం చేస్తాయో అర్థం కాని పరిస్థితి. మరోవైపు అభ్యర్థి సామాజిక వర్గం అండతో గట్టెక్కాలని చూస్తున్న వైఎస్ఆర్సీపీ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయన్నది కూడా ఆసక్తి రేకెత్తించేదే. 2009లో గెలుపు ముంగిట చతికిల పడిన ప్రజారాజ్యం పరాభవానికి జనసేన ప్రతీకారం తీర్చుకుంటుందా, గెలిచి సత్తా చాటుతుందా అనేది సైతం అంతు పట్టడం లేదు. విశాఖ తూర్పు నియోజకవర్గం ఓటర్ల నాడి ఏంటి అన్నది ఎన్నికల ఫలితాలపైనే పూర్తిగా ఆధారపడి ఉంది.